ఇండియన్ నావీలో ఉద్యోగాలు సాధించి మరోసారి తమ సత్తా చాటమని తేజస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు అన్నారు. కరీంనగర్ రేకుర్తి తేజస్ డిఫెన్స్ అకాడమీతో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులను పుష్పగుచ్చం అందిస్తూ చైర్మన్ సతీష్ రావు అభినందించారు. ఈ ఏడాది నిర్వహించిన ఆర్మీ నావీ ఉద్యోగాల్లో తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి 10 మంది ఉద్యోగులు ఎంపికయ్యారని తెలిపారు. తెలంగాణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగాలు సాధించారన్నారు. మార్చి 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుందన్నారు. హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి 10 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. వీరందరూ గత ఫిబ్రవరిలో జరిగిన నియామక ప్రక్రియలో పాల్గొని అన్ని టెస్టులు అర్హత సాధించడం జరిగింది. ఇటీవల ప్రకటించిన తుది ఫలితాలలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా 1148 మంది విద్యార్థులు డిఫెన్స్ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఉద్యోగాలు సాధించి దేశ సేవలో పాల్గొంటున్నందుకు మాకు గర్వంగా ఉంది. మా అకాడమీ నుంచి ఇండియన్ ఆర్మీలో 735 మంది, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 94 మంది, అదేవిధంగా ఇండియన్ నేవీలో 275 మంది, అదేవిధంగా కోస్ట్ గార్డ్లో 44 మంది, ఈ విధంగా మొత్తం 1148 మంది విద్యార్థులు దేశ సేవలో పాల్పంచుకుంటున్నారు. నేను తేజస్కి 2019-20 బ్యాచ్లో చేరిన. అకాడమీలో చూస్తే అకామిడేషన్ పరంగా కానీ, అంటే గ్రౌండ్ పరంగా కానీ, ఫ్యాకల్టీ పరంగా కానీ సార్ వాళ్ళు మంచిగా అరేంజ్మెంట్ చేశారు. అంటే ఎక్సలెంట్గా ఉంది. ఇందులో నేను 2020 ఆగస్టు బ్యాచ్కి ఇండియన్ నేవీకి ఎస్ఎస్ఆర్ రిక్రూట్మెంట్కి రిక్రూట్ అయినా. ఇది మళ్ళీ వచ్చేసి ట్రైనింగ్ 23 జనవరి రోజు మాకు స్టార్ట్ కాబోతుంది. ఇందులో చిన్న వయసులో ఇండియన్ నేవీలో జాబ్ సాధించడం వలన మా తల్లిదండ్రులు మరియు ఇక్కడ సార్ వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఈ ఇండియన్ నేవీలో జాబ్ సాధించడం వలన చిన్న వయసులో జాబ్ వచ్చిన కనుక నాకు కూడా హ్యాపీగానే ఉంది. నేను 2019-20 బ్యాచ్లో తేజస్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఎస్ఎస్ఆర్ గారు రాసినప్పుడు 1 మార్క్తో మెరిట్ అయింది. కానీ సార్ గారి సహకారంతో మళ్ళీ సెకండ్ సార్ రాసి ఈసారి ఎస్ఎస్ఆర్ జాబ్ సాధించాను. నాకు ఈ జాబ్ రావడంతో నాకు మా తల్లిదండ్రులకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.